ధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రయనమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం ద్వాదశ రాసుడివి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది సం మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం అయితే కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సర దానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం ఏమిటి శని భగవానుడు అలాగే గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలని ఆధారంగా చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అని కానీ చూసుకుంటే వీళ్ళకి ప్రధాన గ్రహాలుగా మనం చూసుకుంటే గురువు అలాగే శని భగవానుడు రాహుకేతులు వీటి యొక్క సంచారం శని భగవానుడు వీళ్ళకి జన్మరాశిలోనే మూల త్రికోణ స్థానంలోనే వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది వీళ్ళకి ఏళ్ళ నాడు శని వీళ్ళకి జరుగుతోంది కుంభరాశి వాళ్ళకి అలాగే తృతీయ స్థానంలో గురువు ఏప్రిల్ వరకు ఉండి దాని తదనంతరం ఆయన స్థానంలోకి వెళ్ళాం రాహు ద్వితీయంలోకి అలాగే కేతువు అష్టమంలోకి సంచారం కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సామాన్యమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కొంత కుటుంబ వ్యక్తుల ద్వారా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు కొంత ఇబ్బందులను తీసుకుపెట్టే అవకాశం ఎక్కువగా ఉండడం అధర్మమైన మార్గాన్ని ఎంచుకోవడం లేకపోతే అధర్మమైన మాటలు చెప్పడం తద్వారా ధనార్జన చేయడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే అది ప్రయత్నపూర్వకంగా చేయకపోయినా కూడా ఒక్కోసారి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతున్నాయి అలాగే వీళ్ళకి అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కొంత మధ్య మధ్యలో అసలు ఏ పని చేస్తున్నారో ఏమిటో తెలియకుండా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది కోర్టు వ్యవహారాలు ఇబ్బందులు అక్కర్లేని చిక్కులు వాహన ప్రమాదాలు లేకపోతే ఆకస్మికంగా ఇంట్లో ఎవరికో బాగాలేకపోవడం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఖర్చులు ఇలాంటివన్నీ కనబడుతున్నాయి ఇదే సమయంలో వీళ్ళకి గురుబలం కూడా లేకపోవడం అంటే చతుర్థ స్థానంలో గురువు యొక్క మార్పు ఎప్పుడైతే నుంచి జరుగుతుందో అప్పటి వరకు గురు అనుగ్రహం కూడా వీళ్ళకి లేకపోవడం అనేది జరుగుతుంది అలాగే అష్టమ స్థానంలో ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ కేతు యొక్క సంచారము వీటి వల్ల కొంత అంటే ఈ క్రూర జంతువులు ఉంటాయి లేకపోతే ఏదైనా ఎక్కడికైనా ఎక్స్కర్షన్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా అడవుల్లో చూడి ఏదో నడుస్తూ ఉంటాం ఏదో వాకింగ్ కోసమని ఎక్కడికైనా మనకి ఓ ట్రిప్కి వెళ్ళినప్పుడు అలాంటి అక్కడ అలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ప్రభుత్వ పరంగా ఇబ్బందులు లేకపోతే పై అధికారుల వల్ల ఒత్తిడులు లేదా ఎక్కడైనా ఇంక్రిమెంట్లు ఆగిపోవడం సస్పెన్షన్లు అవ్వడం లాంటివి కూడా చోటు చేసుకునే అవకాశం అనేది ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ ఉండడం ప్రయాణాల్లో అలసటలు ఖర్చులు అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అయితే ఇక్కడ మరి ఈ శని భగవానుడి యొక్క బలమూ లేదు రాహు యొక్క బలము లేదు కేతు యొక్క బలము లేదు గురువు యొక్క బలం కూడా ఏప్రిల్ వరకు ఈ కుంభరాశి వాళ్ళకి లేదు మరి ఎలా అని కానీ చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ ఏదైతే మార్పు జరుగుతుందో ఏ మేలో ఈ గురు యొక్క మార్పు ఎప్పుడైతే జరుగుతుందో చతుర్థంలో అప్పుడు కూడా కాస్త వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులే వీళ్ళకి చోటు చేసుకుంటాయి మొత్తం మీద ఈ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్న నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు కూడా చతుర్థ స్థానంలో పెద్దగా మంచి ఫలితాన్ని ఇవ్వడు ఆయన కూడా స్థాన చలనాలు చేయడం బంధువుల్లోనూ మిత్రుల్లోనూ విరోధాలు ఏర్పడడం మనస్తాపం లేకపోవడం అలాగే బుద్ధి చాంచల్యం అపకీర్తి ఇవన్నీ కూడా గురువు చతుర్థ స్థానంలో ఇచ్చాడే అయితే ఇక్కడ ఇప్పటి వరకు కూడా వీళ్ళకేముంది గురువు బలం కూడా ఇప్పుడు కూడా వీళ్ళకి తృతీయంలో ఉండడం వల్ల కూడా వీళ్ళకేం పెద్దగా ఏమీ ఒరిగిందేమీ లేదు ఎందుకంటే ఈ తృతీయ స్థానం మీద గురువు తృతీయంలో గురువు ఉండడం గురువు మీ దానిపై శని యొక్క దృష్టి ఉండడం ఆధిపతి అయ్యాడు జన్మరాశి ఆధిపతి అయ్యాడు ఆయన శని భగవాను యొక్క దృష్టి ఉండడం వల్ల ఇప్పటివరకు ఏదైతే ఉద్యోగపరంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఉద్యోగపరంగా ఇబ్బందులు పడేవి ఏవైతే కొంచెం కంటిన్యూ అవ్వడం ఆర్థిక పరంగా ఇబ్బంది అంటే అవి ఏ రకంగానైనా కావచ్చు మీరు ప్రత్యక్షంగా చేసిన పనుల వల్ల కావచ్చు పరోక్షంగా చేసిన వాళ్ళ పనులు కావచ్చు అధిక ధన వ్యయం ఖర్చు అయ్యే అవకాశం ప్రతి నెల చివరికి వచ్చేటప్పటికి ఏదో ఒక బడ్జెట్ లోటు కనపడుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా కుంభరాజు వాళ్ళు కనబడుతూ ఉంటాయి ఇవి ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండేవి అయితే వీటిని దైవ బలం ద్వారా వీటిని తొలగించుకోవచ్చు మరి ఇన్ని కష్టాలు ఉంటే ఎట్లాంటి ఎక్కడ ఎక్కడ మరి ప్రధాన గ్రహాలమైన మన అనుగ్రహమేనేదే మరి అలా కుటుంబంలో శాంతి అశాంతి వృత్తిపరంగా అశాంతి ఉద్యోగపరంగా అశాంతి బయట సమాజపరంగా కీర్తి గౌరవాలు ఉండవు చేసే పనుల వల్ల మరి ఏమిటి దీనివల్ల అని అనుకున్నప్పుడు ఈ జన్మలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నారో వీళ్ళు ప్రతి నిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం లేదా కనీసం వీళ్ళు రెండు నెలలు నెలకు ఒకసారైనా సుందరాకాండ పారాయణ నియమంగా చదువుకోవడం వారం రోజులు పెట్టుకుని నియమంగా చదువుకోవడం ప్రతి శనివారము కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ ఏవైతే పరిహారాలు చేస్తారో అప్పుడు మాత్రం ఈ కుంభరాశి వాళ్ళకి దైవానుగ్రహం ద్వారా వీళ్ళ వీటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది లేదు కొంతమంది మేము చేసుకోగలము మాకు ఒప్పుకుంది అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఏనాటి శనికి సంబంధించిన శని భగవానికి సంబంధించిన జపము అలాగే దానికి సంబంధించిన తర్పణము దానము హోమము అనేవి తప్పనిసరిగా చేయించుకోండి చేయించుకున్నప్పుడు మాత్రం మంచి ఫలితాలు అంటే కాస్త తీవ్రత ఏదైతే ఈ తీవ్రత ఉందో ఆ తీవ్రత తగ్గుతుంది ఈ రాహుకేతుల యొక్క సంచారం కూడా మీకు అనుగ్రహంగా లేనందువల్ల దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఇప్పటి మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారు ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలంటే వీటిల్లో ఏవైనా అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు